30 లక్షల నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, త్రాగునీటి ట్యాంకుల నిర్మాణాలు చేపట్టి మైనార్టీ కాలనీను సస్యశ్యామలంగా చేసినందుకు మైనార్టీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మైనార్టీలు కృతజ్ఞతలు తెలిపారు. కోసిగి మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకున్నారు. దుద్ది నరసింగమ్మ అనే మహిళ, మాకు జగనన్న ప్రభుత్వంలో 180,000 రూపాయలతో ఇల్లు నిర్మించుకున్నామని ఎమ్మెల్యేకు తెలియజేసింది. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి, ఎంపీపీ లవకుష, ఈరన్న, సర్పంచ్ అయ్యమ్మ, అన్ని శాఖల అధికారులు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారా? మరి జగన్ దండవాదాలు.